ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అంటే ఏ దేశంలోనైనా రవాణా శాఖ బాగా ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని అర్థం. ప్రెజెంట్ టైంలో ప్రపంచంలోని అన్ని దేశాలు మోడర్న్ ట్రాన్స్పోర్ట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అంటే అధునాతనమైన ట్రాన్స్పోర్ట్ పద్ధతులను కనిపెట్టడంలో బిజీగా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఇప్పుడిప్పుడే మన భారతదేశం కూడా వీటివైపు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకా విషయంలోకి వస్తే యుఏఈ ఈ మధ్య ఒక కొత్త ఆలోచనకు తెరతీసింది. అదేంటంటే ఒక అల్ట్రా హై స్పీడ్ అండర్ వాటర్ రైల్వే నెట్వర్క్, అంటే నీటి లోపల నుంచి రైలు మార్గాన్ని నిర్మించే ఆలోచనలో ఉంది. అది కూడా ఫస్ట్ రూట్ వచ్చేసి యుఏఈలో పుజీరా నగరం నుండి అరబ్ సముద్రం ద్వారా మన దేశంలోని ముంబై నగరానికి కనెక్ట్ చేయబడుతుంది. ఒకవేళ నిజంగానే ఈ మెగా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఇంకా యుఏఈ నుండి ఇండియా రావడానికి కేవలం 2 గంటల సమయం మాత్రమే పడుతుంది. అవును, మీరు వినేది అక్షరాలా నిజం. అయితే ఈ నీటిలోని రైలు మార్గం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నీటి కింద ఈ రైలు వెళుతుండగా సముద్ర మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి, రక్షణ చర్యలు ఎలా తీసుకుంటారు, సడన్ గా సముద్రంలో సునామీ, సముద్రపు తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే ఏమవుతుంది, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ లో వీటన్నిటికి సమాధానం తెలుసుకుందాం. మరి ఎప్పటిలాగే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక గంట సింబల్ కనబడుతుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేసేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్ లోకి వస్తే యుఏఈ అంటే అసలు ఎవరి ఊహకు అందనిది, సాధ్యం కానిది సాధ్యం చేసి చూపించడం యుఏఈకి అలవాటు. ఇలాంటి మోటోతోనే యుఏఈని ఒక ఎడారి నుంచి అద్భుతమైన ప్రాంతంగా మార్చారు. ఉప్పునీటిని తాగునీటిగా మార్చడానికి వాళ్ళు చేసిన టెక్నాలజీ అవ్వచ్చు, ఎడారిలో ప్రపంచంలోనే ఒక అందమైన సిటీగా పేరు పొందిన దుబాయ్ని నిర్మించడంలో వాడిన టెక్నాలజీ కావచ్చు, ఎన్నో అద్భుతమైన కట్టడాలను కట్టిన ఘనత యుఏఈకే దక్కింది. అబుదాబిలో జరిగిన ఒక సమావేశంలో నేషనల్ అడ్వైజర్ బ్యూరో లిమిటెడ్ యొక్క డైరెక్టర్ అబ్దుల్లా అల్ షహీ మొదటిసారిగా ఈ అండర్ వాటర్ రైలు మార్గం గురించి మాట్లాడటం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒకవేళ ఈ మెగా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రెండు దేశాల మధ్య సంబంధం బలపడుతుందని, కేవలం ప్రయాణికుల రాకపోకలకు చాలా తక్కువ సమయం పట్టడమే కాక గూడ్స్ ని చాలా ఈజీగా ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చని చెప్పారు. అంతేకాదు ఈ రైలు మార్గం నిర్మించడం వల్ల ఆయిల్ డైరెక్ట్ గా యుఏఈ నుండి ఇండియాకి చాలా తక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్ట్ చేయడం కుదురుతుంది. తద్వారా మన దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్స్ పైన కూడా దీని ప్రభావం ఎంతగానో ఉంటుంది. ఇది భారత్ కి మంచి వార్తే. ఇది ఇలా ఉంటే మన దేశంలోని నర్మదా నది యొక్క నీటిని కూడా ఈజీగా యుఏఈకి ట్రాన్స్పోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. దీనివల్ల ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ఖర్చు వారికి తగ్గుతుంది. ఇలా రెండు దేశాలు లాభపడతాయి. రెండు దేశాల మధ్య ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా సులభంగా జరుగుతాయి. ఇవి ఈ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఉండే లాభాలు. ఇప్పుడు దీని ద్వారా కలిగే నష్టాలు అంటే సమస్యల గురించి చూద్దాం. నీటి కింద ఈ ట్రైన్ కి ఏమన్నా ప్రాబ్లం లేదా ఏదైనా ఆపద వస్తే ఏం జరుగుతుంది? దీని గురించి యుఏఈ చెప్తుంది ఏంటంటే, పుజీరా నుండి ముంబైకి ఉండే ఈ రైలు మార్గం కేవలం 2000 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ రైలు మార్గానికి మధ్య మధ్యలో రెండు దేశాలకు సంబంధించిన చెక్ పాయింట్స్ ఉంటాయి. సో ప్రమాదకర పరిస్థితుల్లో ఇక్కడ నుండి సహాయక చర్యలు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ముందుగా ఓన్లీ గూడ్స్ కి మాత్రమే పర్మిషన్ ఉంటుందట. ఇలా కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకపోతే అప్పుడు ప్రయాణికుల రాకపోకలకు అనుమతిస్తారట. ఈ విధంగా చేయడం ద్వారా ప్రాణహాని లేకుండా ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరి ప్రకృతి ద్వారా వచ్చే ఆపదలు అంటే సునామీ లాంటివి వస్తే ఏం చేస్తారు? ఇలాంటి ఆపదల్ని ముందుగానే పసిగట్టేందుకు రెండు దేశాలు అలారమ్స్ తో కూడిన అడ్వాన్స్డ్ రిగ్స్ ని సముద్రంలో వేయాల్సి ఉంటుంది. అప్పుడు అలాంటి ఆపదలు ఏమన్నా వస్తే వెంటనే అలారం మోగటం ద్వారా ట్రైన్ యొక్క రాకపోకలను ముందుగానే ఆపడం జరుగుతుంది. ఇంకో దారి ఏంటంటే, నీటి కింద తేలుతూ ఉండే ఈ రైలు మార్గానికి ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకునేలాగా ఇంజనీర్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలాంటి డిజైన్ ని తయారు చేయడం సాధ్యమేనంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ నీటి కింద రైలు మార్గం యొక్క కాన్సెప్ట్ చాలా మందికి విచిత్రంగా ఉండవచ్చు. అయితే ఒకసారి మనం చైనా యొక్క ప్లాన్స్ గురించి చూస్తే మీకు చెమటలు పడతాయి. అసలు చైనా యొక్క అండర్ వాటర్ ట్రైన్ ప్లాన్ గురించి వింటేనే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. చైనా ఊరికే ఏం పైకి రాలేదు. చైనా డెమోక్రసీ లేని దేశం. అంటే ఇక్కడ ముందు గవర్నమెంట్, తర్వాతే ప్రజలు. చైనా ఇలాంటి ఒక జిగ్జాగ్ రైల్వే రూట్ ని నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. ఇది నార్త్ ఈస్ట్ చైనా నుండి స్టార్ట్ అయ్యి సైబీరియా మధ్యలో నుంచి వెళుతూ అక్కడ నుండి అండర్ వాటర్ అంటే సముద్రంలోని సొరంగంలో నుంచి 125 మైళ్ళు ట్రావెల్ చేసి అలాస్కా అండ్ కెనడాని క్రాస్ చేసి యుఎస్ఏలోకి ఎంటర్ అవుతుందట. ఇది వీళ్ళ ప్లాన్.
అయితే ఈ ప్లాన్ విన్న యుఎస్ఏ చైనాని ఆట పట్టించిందట. ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నప్పుడు చైనా ఎప్పుడు కూడా ప్రజల గురించి పట్టించుకోదని, ప్రకృతి వైపరీత్యాల గురించి పట్టించుకోదని యుఎస్ఏ కొట్టిపారేసింది. ఉదాహరణకు చైనాలో నిర్మించిన ఈ భారీ డ్యామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మించడం వల్ల భూమి తిరిగే వేగంలో కూడా మార్పు వచ్చిందంటే ఆలోచించండి. కానీ చైనా ఏమనుకుంటుందంటే, అమెరికా లాంటి దేశాల ద్వారా ఎలైట్ ఫస్ట్ వరల్డ్ ఆర్డర్ తయారు చేయబడింది. అదేంటంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏం చేయాలన్నా కుదరదు అని. కానీ చైనా మాత్రం దీనిని తిరగరాయాలనుకుంటుంది. రైల్వే నెట్వర్క్ ద్వారా మొత్తం ప్రపంచంలోనే ఒక కొత్త ఆర్డర్ని స్థాపించాలని చూస్తుంది, చైనీస్ వరల్డ్ ఆర్డర్. ఒకవేళ మీరు గమనించి ఉంటే, ఇందాక మనం చైనా జిగ్జాగ్ రైల్ రూట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ట్రైన్ చైనా నుండి అమెరికాకి 48 గంటల్లో తీసుకువెళ్తుందట. కానీ అమెరికా మాత్రం విమానం ద్వారా కేవలం 12 గంటల్లోనే అమెరికా నుంచి చైనాకు తీసుకువెళ్ళవచ్చు అని అంటుంది. కానీ వన్ సెకండ్, వయస్సు లేదా అనుభవం యొక్క ప్రభావం ఖచ్చితంగా మనుషుల ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. అమెరికాతో పోల్చుకుంటే చైనా యొక్క నాగరికత చాలా పురాతనమైనది. చైనా వాళ్ళు నిర్మిద్దామనుకుంటున్న ఈ మార్గం ప్రయాణికులను చేర్చడం కన్నా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ జిగ్జాగ్ రూట్ ఇందాక చెప్పుకున్నట్టు చాలా కంట్రీస్ని టచ్ చేస్తుంది. దీని ద్వారా అన్ని కంట్రీస్లో చైనా తన మార్కెట్ని పెంచుకుంటుంది. అంతేకాకుండా చైనాకి ఇతర దేశాలతో సంబంధాలు కూడా బలపడతాయి. ఈ చిన్న లాజిక్ అమెరికాకి అర్థం కాలేదో, లేక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదో, లేక చైనా మీద ఉన్న జలసీతో మాట్లాడలేదో అమెరికాకే తెలియాలి. ఈ చైనా స్టోరీ అంతా ఎందుకు చెప్పారంటే, యుఏఈకి మనకి మధ్య ఈ అండర్ వాటర్ రైల్వే ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. అంతేకాకుండా రెవెన్యూ పరంగా, బిజినెస్ పరంగా కూడా మన భారతదేశానికి ఎంతో లబ్ధి చేకూరుతుంది. ఫైనల్గా, ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి ఇలాంటి ప్రాజెక్ట్ మన దేశంలో వస్తే బాగుంటుందా లేదా, మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.